बाई देश गर्वस्था चयस आयक आधार अपन सर ब्रदर्स मरद वालू अंतनी उड़े वो अंत वर्क अंदर चटपे इपड़की चटपे चर्चा इवे अंत दूर बार अंदर बाना गर्व गर्व पेटा मैं प्रभुत्ता खचान कर
கொஞ்சம் ఇక్కడ మాజీ మంత్రి అమర్నాథరెడ్డి గారు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం అంతా ఉన్నారాయన ఈ వీర జవాన్ మృతి పట్ల ఆయన స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఈవేళ ఇక్కడ జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఇవాళ నవీన్ కుమార్ రెడ్డి గారు దేశం కోసం అందరూ కూడా దేశం కోసం కష్టపడేటువంటి సోల్జర్స్ గానే ఉన్నారు. ఈరోజు ధైర్యంగా నిలబడి నిలబడి ప్రాణాలు పోవడం ఒక పక్క బాధ, ఇంకొక పక్క ఈ ప్రాంతానికి ఈ ఊరికి అందరికీ కూడా ఒక గౌరవం, ఈ జిల్లాకు ఒక గౌరవం. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఇద్దరు చిన్నపిల్లలు, ఒక చదువుకున్నటువంటి భార్య, తల్లికి కూడా ఆరోగ్యం సక్రమంగా లేదు, పేద కుటుంబం, ఇల్లు కూడా సక్రమంగా లేదు. ఇటువంటి కుటుంబాన్ని ప్రభుత్వం మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా. ఈరోజు ఏదైతే మనం అటువంటి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామో, డబ్బుతో కొనేటువంటిది కాదు, ప్రాణాలను మనం డబ్బుతో కొనలేం, కానీ ఆ కుటుంబానికి భవిష్యత్తులో ఏ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా కూడా మినిమం ఒక 2 కోట్ల రూపాయలు
మనం వాళ్ళకి ఎక్స్‌ప్రెసివ్‌గా ప్రకటించాల్సినటువంటి బాధ్యత అవసరం ఉందని నేను భావిస్తున్నా. ఎప్పటి నుంచినో ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి కోరిక, అమరుడైన వీరజ ఆయన ప్రవీణ్ కుమార్ రెడ్డి అంత్యక్రియలు తిరుపతిలో రావుసాలం ఒక ఇల్లు కట్టుకోవాలా అనేటువంటి కోరిక ఉండేది. రిటైర్మెంట్ అయిన తర్వాత నేను ఒక ఇల్లు తిరుపతిలో కట్టుకోవాలనేటువంటి కోరిక ఉండేది. కనీసం ఆ కోరికను ఈరోజు మనం తీర్చాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంది. దానికే తిరుపతిలో ఎక్కడైనా ఆయనకు ఇంటి స్థలం తిరుపతిలో కేటాయిస్తే ఆయన ఆత్మ శాంతిస్తుంది, ఆ కుటుంబం కూడా బాగుంటుంది. అదేవిధంగా ఆ కుటుంబానికి జీవనాధారమైనటువంటి ఉద్యోగం పోయింది కాబట్టి ఆయన భార్య చదువుకున్నటువంటి ఎంఎస్సీ చదివింది, మంచి చదువు చదివింది. ఆ అమ్మాయికి కనీసం గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టు ఇవ్వాలా. ఆ రకంగా కుటుంబాన్ని ఆదుకుంటే ఇటువంటి కుటుంబాలు దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి ఈరోజు ధైర్యంగా ఎదురొడ్డి పోరాడడానికి ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తూ ఆ రకంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తాను.